లోకేష్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఇదే మంగళగిరి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా 3 శాఖలుగా లోకేష్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా ఏ ఒక్క రోజైనా సరే మంగళగిరి నియోజకవర్గంలో ఒక్క సమస్య మీద సమీక్ష పెట్టారా ఒక్క సమస్య గ్రామంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద తిరిగారా అవన్నీ ఏమీ చేయలేదు అంటే అధికారంలో ఉండి కూడా పేదలకు అండగా నిలబడాలి సామాన్యుల యొక్క ఆశయాలు నెరవేర్చాలి వాళ్ళ ఆశలకి మనం అండగా ఉండాలని చెప్పి వాళ్ళు తలంచలేదు కాబట్టి ఆ రోజున జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళకి ఘోర పరాభవం ప్రజలు ఇవ్వటం మనందరం కూడా చూసాం ఈ 4.5 సంవత్సరాల కాలంలో అయినా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఏ స్థాయిలో ఇచ్చిన మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టో ఇప్పటికే 99.9% అమలు చేసినటువంటి ఈ సందర్భంలో ఈ సమయంలో వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని రేపు మంగళగిరిలో ఓట్లు అడుగుతారు ఒకటే అడుగుతా ఉన్నా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ సభలు పెట్టుకోనో లేదా ప్రచారంలో అయ్యా మేము గత 5 సంవత్సరాల్లో మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పని చేశాము అని చెప్పి చెప్పమనండి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేయలేదని చెప్పి అడగమనండి తిరిగి మేము ఏం చేస్తామో చెప్పమనండి ఇవన్నీ కూడా ఏమీ లేకుండా వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఖచ్చితంగా మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలోనే తెలుగుదేశం శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయే రోజు దగ్గర ఉందని చెప్పి నేను చెప్పగలుగుతాను సుప్రీంకోర్టు సుప్రీం మీకు అనుమతి ఇచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది దానికి అఫిడవిట్ లేస్తారండి దానికి ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలు లేదా వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతారో వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దానికి తగిన జవాబు ఇస్తుందని నేను చెప్తా ఉన్నా నా నమ్మకం ఏంటనంటే చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ చట్టానికి అనుగుణంగా ఉన్న పేదవాడికి ఇళ్ళు ఇవ్వమని ఇవ్వకూడదని చెప్పేసి ఆయన చేసిన ప్రయత్నానికి ఏ విధంగా అయితే గౌరవ న్యాయస్థానం వ్యతిరేకంగా నిలబడిందో తిరిగి అదేవిధంగా ఇవాళ ఖచ్చితంగా ఆ ఇంటి నిర్మాణానికి సహకరిస్తుంది న్యాయస్థానం తీర్పులు అనుకూలంగా వస్తాయని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా నిన్ననే మీడియా ద్వారా తెలిసింది ఇళ్ల నిర్మాణం కూడా అక్కడ చేపట్టడానికి వీల్లేదు అని చెప్పేసి తిరిగి చంద్రబాబు నాయుడు తన మనుషులతోటి కేసులు వేయించాడు అని గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు మనకి ఇళ్ల నిర్మాణానికి సహకరిస్తూ ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినటువంటి సందర్భంలో ఇళ్ల నిర్మాణం దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి జన్మదినం అయినటువంటి జూలై 8వ తారీఖున మేము చేపడతామని చెప్పేసి పట్టాలు సుమారు 53,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు 2 నెలల క్రితం ఇచ్చిన సందర్భంలో ఇవాళ ఆ ఇంటి నిర్మాణాలు చేపట్టకుండా తిరిగి కేసు చంద్రబాబు నాయుడు మనుషులతోటి వేయించడం అంటే ఇంకా అంతకన్నా దుర్మార్గం అన్యాయం ఏముందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అంటే ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి వీలు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బతకడానికి వీలు లేకుండా రాజధాని ప్రాంతంలో అడ్డుపడటం గౌరవ న్యాయస్థానాలు పేదవాళ్ల పక్షాన నిలబడటం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయానికి అనుగుణంగా నిలబడటం జరిగినా కూడా తిరిగి ఇళ్ళు కూడా కట్టడానికి వీలు లేదు అని చివరికి కళ్ళం దింపుడు కళ్ళం ఆశగా అతను పేదవాడి ఇంటికి వ్యతిరేకంగా తిరిగి మళ్ళా కేసులు వేయటం అని అంటే గౌరవ న్యాయస్థానం పేదవాడి పక్షాన నిలబడుద్ది అని నేను ఖచ్చితంగా నమ్ముతూ జగనన్న ఆశయం గెలుస్తుంది పేదవాడికి ఆ సుమారు 53,000 మందికి కూడా నిర్మాణాలు అతి త్వరలోనే కొనసాగించుకునే విధంగా తీర్పు గౌరవ న్యాయస్థానం ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తాను పేదవాళ్ళు ఎవరూ ఉండకూడదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సుమారు 35 లక్షల మందికి ఇళ్ళు కట్టించి ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో సుమారు 25 లక్షల మంది వరకు కూడా ఇళ్ళు నివాసం ఏర్పాటు చేసుకొని ఒకవైపు సంతోషంగా ఉంటే రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి కుట్రలు పన్నినటువంటి చంద్రబాబు నాయుడు రైతుల ముసుగులో తన మనుషులతోటి గతంలో హైకోర్టులో సుప్రీంకోర్టులో లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో అడ్వకేట్లకు చెల్లించి మరీ జగనన్న ఆశయానికి వ్యతిరేకంగా పేదవాడికి ఇల్లు రాకూడదు పేదవాళ్ళు ఎవరూ కూడా రాజధాని ప్రాంతంలో నివసించకూడదు అని చెప్పి చేసిన ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టి గౌరవ న్యాయస్థానాలు సిఆర్డీఏ చట్టానికి అనుగుణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి అనుమతి ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే